అబ్బబ్బబ్బబ్బ ఏం సవాలు విసిరారు రాజుగారు. నిజంగా నరసాపూర్ ఎంపీగా రాజీనామా చేస్తా, ఎలక్షన్లోకి వెళ్దాం, అమరావతిని రిఫరెండంగా పెట్టుకుందాం, గెలిస్తే అమరావతిలోనే రాజధానిగా ఉంటుందని చెప్పి రాసివ్వండి. ఏం సవాల్ విసిరారు రాజుగారు? మీరు 2-3 నెలల నుంచి సవాల్ విసురుతున్నారు. ఏ సవాల్ని ముఖ్యమంత్రి గారు స్వీకరించట్లా, కనీసం దీన్నైనా స్వీకరిస్తారంటారా? అయినప్పటికీను అమరావతి ప్రాంత ప్రజల తరపున మీ ధైర్యానికి, మీ సాహసానికి, మీ సవాల్కి టేకే భో. అబ్బబ్బబ్బబ్బ ఏం సవాలు విసిరారు రాజుగారు. నిజంగా నరసాపూర్ ఎంపీగా రాజీనామా చేస్తా, ఎలక్షన్లోకి వెళ్దాం, అమరావతిని రిఫరెండంగా పెట్టుకుందాం, గెలిస్తే అమరావతిలోనే రాజధానిగా ఉంటుందని చెప్పి రాసివ్వండి. ఏం సవాలు విసిరారు రాజుగారు? మీరు 2-3 నెలల నుంచి సవాల్ విసురుతున్నారు. ఏ సవాల్ని ముఖ్యమంత్రి గారు స్వీకరించట్లా, కనీసం దీన్నైనా స్వీకరిస్తారంటారా? అయినప్పటికీను అమరావతి ప్రాంత ప్రజల తరపున మీ ధైర్యానికి, మీ సాహసానికి, మీ సవాల్కి టేకే భో.